వైఎస్ జగన్ వ్యూహం వర్కౌట్ అయింది. అమిత్ షా పర్యటనను సూపర్ సక్సెస్ చేయడంతో పాటు విభజన హామీలను, ఏపీకి రావాల్సిన సహాయాన్ని ఎలాంటి శశబిషలు లేకుండా అడిగి కమిట్ చేయించి వావ్ అనిపించుకున్నారు. మరోసారి వైఎస్ జగన్ విశ్వసనీయత ఈ సదరన్ కౌన్సిల్ సమావేశం ద్వారా బయటపడింది. జగన్ చెప్పిందే చేస్తాడు, మాట మీద ఉంటాడు అన్న అంశం ప్రస్ఫుటమైంది. దక్షిణాది రాష్ట్రాల జోనల్ కమిటీ సమావేశంలో పెండింగ్ లో ఉన్న విభజన హామీల అమలుపై జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి, జోనల్ కమిటీ చైర్మన్ అమిత్ షా ముందు ప్రస్తావించారు. ప్రత్యేక హోదాను అమలు చేయలేదని, తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీ వెయ్యాలని, తెలంగాణ నుండి విద్యుత్ బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని, ఇలా చాలా సమస్యలనే ప్రస్తావించారు. ఇంతకాలం ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీని కలిసినప్పుడో, లేకపోతే అమిత్ ను కలిసినప్పుడో విభజన సమస్యల అమలును జగన్ డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 1-to-1 గా జరిగే భేటీల్లో జగన్ ఏ అంశాలను ప్రస్తావించింది, మోడీ లేదా అమిత్ ఎలాంటి హామీలిచ్చారనేది పెద్దగా బయటకు తెలియదు. అందుకనే తన డిమాండ్లను ప్రస్తావించడానికి తాజా సమావేశాన్ని ఉపయోగించుకోవాలని జగన్ గట్టిగానే డిసైడ్ అయ్యారు. ముందుగా అనుకున్నట్లుగానే సమావేశంలో పాల్గొన్న సీఎంలు, గవర్నర్లు, ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారుల సమక్షంలోనే పెండింగ్ లో ఉన్న విభజన హామీల అమలును ప్రస్తావించారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు పెండింగ్ లో ఉన్న కారణంగా ఏపీ అభివృద్ధికి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో వివరించారు. చంద్రబాబు నాయుడు హయాంలో పరిమితి దాటరని, రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారని జగన్ వివరించారు. జగన్ అనుకున్నట్లుగానే సమస్యలను ప్రస్తావించగానే అమిత్ కూడా సానుకూలంగా స్పందించడం విశేషం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు రెండు రాష్ట్రాలకే పరిమితం కాదని, అవి జాతీయ అంశాలుగా షా పేర్కొన్నారు. జగన్ ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామన్నారు. తప్పకుండా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సమావేశంలోనే షా జగన్ కు హామీ ఇచ్చారు. జగన్ ఆశించిందే సమావేశంలో జరిగింది. సమావేశంలో అందరి ముందు విభజన హామీల అమలుకు కేంద్రాన్ని కమిట్ చేయించడమే జగన్ టార్గెట్. టార్గెట్ వరకు జగన్ బాగానే రీచ్ అయ్యారు. అయితే అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా మాట నిలుపుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు చూడాలి. చంద్రబాబులా పూటకో మాట లేకుండా ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులున్నా ఒకే మాట మీద ఉండడం, అదే లైన్లో సమస్యలను ప్రస్తావించడం, ఇది జగన్కే సాధ్యం. ఇంత స్థిరచిత్తం మరో నాయకుడికి సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. జగన్ ఆతిథ్యాన్ని, కమిట్మెంట్ ను చూసిన అమిత్ షా ముగ్ధుడైనట్లు తెలిసింది.